రైతు బంధు పథకం యథావిధిగా అమలు చేస్తాం. రైతులు పండించిన 17 రకాల పంటలకు కూడా గిట్టుబాటు ధర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. వరి బాగా ఉంటుంది మన ఇల్లు. మీరు వరి పండించిన రైతులకు 2000 రూపాయలు, పత్తి పండించిన రైతులకు 6000 రూపాయలు, మక్కలు పండించేందుకు 2000 రూపాయలు. ఇక్కడ ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కల్పించి రైతులను, రైతు కూలీలను, రైతులను రాజం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాటలేని ఎవరి పార్టీ. కేసీఆర్ యొక్క, టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇయ్యలేదు నాటి ఇయ్యలా. వీళ్ళ భూపాల పత్రంలో మాట్లాడే భూపాల పత్రంలో చెప్పేలా మాట చెప్పేలా ఇచ్చేది కాదు. ఏం చెప్తుందమ్మా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తాడు కట్టించిందామా, కట్టించిందా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిందా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిందా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని ఇచ్చిందా, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తానని ఇచ్చిందా. జూట మాటలు, మోసం మాటలు, దగ్గ మాటలు, ఆ మాటలు నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీ మాటలు నిలబడిన పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీ అందరికి తెలుసు. ఉచిత విద్యుత్ ఇచ్చింది, విద్యుత్ బకాలు రద్దు చేసింది, రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ప్రాజెక్టులు కట్టించింది, కాలువలు పెంచింది, నీళ్లు ఇచ్చింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది, పీజీఎంఎస్ఎస్ పథకం పెట్టింది. అవునా కాదనే తప్పలేదు. ఇది చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా చెప్పమ్మా. మళ్ళా చేస్తుంది అన్ని. మీ అందరు పింఛన్ రావాలన్నా, మీ అందరికి ఇల్లు రావాలన్నా కళ్యాణ లక్ష్మి పథకం కూడా 150,000 రూపాయలు ఇస్తాం. మళ్ళీ బంగారు తల్లి పథకం కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. రెండు, మహిళలకు కళ్యాణ లక్ష్మి 150,000, అదేవిధంగా బంగారు తల్లి పథకం. ఏమన్నా బంగారు తల్లి పథకం కాంగ్రెస్ పార్టీ వస్తే వస్తుంది. మళ్ళీ మీరు టీఆర్ఎస్ కట్టేసి గాడిని కట్టేసి ఆయన కాలు వింటే రావు. ఖచ్చితంగా మనందరూ చేయకుండా ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. అదే వస్తే పెంచలేస్తుంది బంగారు తల్లి, బంగారు తల్లి పథకం ఉంటుంది, కళ్యాణ లక్ష్మి ఉంటుంది. ఈ ఊరిని నేను మీ అందరికీ మాటిస్తున్నా, మా తల్లిలో అక్కలు చెల్లెలు ఈ గ్రామ పెద్దలందరికీ మాటిస్తున్నా. ఈ ఊరిని దత్తత తీసుకుంటా ప్రతి డెవలప్మెంట్ వర్క్ ఏ అభివృద్ధి పనైనా చేసే బాధ్యత అనేది మీ అందరూ ఒకటే. మీ అందరూ ఆశీర్వదించండి, జీవించండి, చెయ్యి గుర్తుకు ఆటేయండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని చేసి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. దయచేసి మన సొమ్ము, మన రాష్ట్ర సంపద, మన నుంచి దోచిన సొమ్ము బరాబర్ టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయగొట్టుకోవటం అవునా కాదు.